హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వాము అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఎండుమిరపకాయలు, కరివేపాకు, వాము, వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లి, వాము ఎక్కువ వేసుకుంటే ఈ అన్నం అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒక బాండి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాము. అంతలోకి రైస్ కొంచెం చల్లారి పెట్టుకోండి, మరీ ఎక్కువ కాదు. నేను 2 కప్పులు రైస్కి 2 స్పూన్లు వాము తీసుకున్నాను. ఫస్ట్ ఎల్లుల్లి బాగా వేయించుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవి 2 బాగా వేయించుకోవాలి. ఈ టైంలోనే వాము కూడా యాడ్ చేసుకోండి. ఈ 3 బాగా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్, అది ఈ టైంలో యాడ్ చేసుకుందాము. మనం ఓ చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. మనం వేడిగా అన్నం ఉన్నప్పుడే పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలండి, అప్పుడే రైస్కి పడుతుంది. చల్లారాక యాడ్ చేసుకోకూడదు. ఉప్పు కూడా వేసుకుందామండి మన రుచికి తగినంత. మొత్తం తాలింపు అంతా రైస్కి పట్టించండి, పసుపు ఉప్పు తాలింపు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా వామన్నం అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.